మిత్రులందరికీ అనేక అనేక ఛానల్ వారం సమర్పిస్తున్న ప్రత్యేక సంచిక శ్రీ సాయి దివ్య కథాలయాలకు స్వాగతం. మిత్రులారా, క్రితం ఎపిసోడ్లో కాకాజాన మహాజన్ మిత్రుడు బాబా దర్శనం చేసుకుని ఏ విధంగా పరివర్తన చెందాడు, అతనికే తెలియని విధంగా సాయి దర్శనం మాత్రం చేతనే ఎంతో కాలంగా బాధిస్తున్న అతని కాలి మడమ బాధ ఎలా నయమైపోయిందో మొదలైన అనుభవాలు చెప్పుకున్నాం. శ్రీ సాయినాథుని చరణారవిందాలకు భక్తిపూర్వకంగా నమస్కారాలు సమర్పించుకుంటూ ఈరోజు మరొక భక్తుని అద్భుతమైన కథను చెప్పుకుందాం. మనసులో భక్తి లేకున్నా కొందరు కేవలం సాయి సత్పురుషుడిని పరీక్షించాలన్న ఉద్దేశంతో షిరిడీ వస్తూ ఉంటారు. వారికి నమస్కరించడం దక్షిణ కూడా ఇవ్వరాదు అనుకుంటారు. చివరికి వారి ఆలోచనలు తెల్లకిందులైపోతాయి. సాయి చరణాలపై శిరసు ఉంచి నమస్కరిస్తారు, ఇవ్వరాదన్న నిశ్చయాన్ని మరిచి దక్షిణ సమర్పిస్తారు. ఇదంతా ఎలా జరుగుతుంది? సాయి సన్నిధిలో వారి ఆలోచనలు, దృఢ నిశ్చయాలు ఇలా ఎలా మారిపోతాయి అనే ప్రశ్నలకి ఈ ఎపిసోడ్లో సాయి సమాధానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ధరంసి జటాభాయి టక్కర్ అనే వ్యక్తి ముంబైలో నివసిస్తాడు. అతడు వకీల వృత్తిలో ఉండేవాడు. బాబాకు అత్యంత సన్నిహిత భక్తుడైన కాకా మహాజనే ఈయన దగ్గరే పనిచేస్తున్నాడు. కాకా మహాజనే తరచూ సెలవు పెట్టి షిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వస్తుండేవాడు. మనిషి మనసులో ఏదైనా సద్భావం సత్సంకల్పం కలగాలంటే పూర్వజన్మ బలం పుణ్యఫలం కొంతకాలమన్నా ఉండాలి, కొంతన్నా ఉండాలి. ఠక్కర్ సాయిని దర్శించాలని కోరిక కలిగింది. కాకా మహాజనే గొప్ప బాబా గొప్ప ఔలియా అని మహామహిమానితుడని చెప్తూ ఉంటాడు. ఏ, ఆయన అంత గొప్పవాడా? విషయం ఏమిటో స్వయంగా షిరిడి వెళ్ళి తెలుసుకోవాలనుకున్నాడు ఠక్కర్. హోలీ పండుగ సెలవులో సేఠ్ కాకా మహాజన్తో కలిసి షిరిడి వచ్చాడు. దురహంకారం ఐశ్వర్యకరంతో ఉండేవాడు అతను. సాయి సత్పురుషులే కావచ్చు, అయితే మానవమాతృడే కదా, ఇంత ప్రఖ్యాతి ఎందుకు ఆయనకి అనుకునేవాడు. పండితులు, విద్వాంసులు, గొప్ప అధికారులు, మహాసంపన్నులు ఎవరైనా సరే వారి ముందు మోకాళ్ళపై నిలిచి శిరస్సు ఉంచి నమస్కరిస్తారు. ఈ దురభిమాని టక్కర్ ఏపాటి, నువ్వు షిరిడి పెడితే అక్కడే పాతుకుపోతావు, ఈసారి అలా కుదరదు, నాతోనే నువ్వు తిరిగి బొంబాయి వచ్చేయాలి, అలా గుర్తు బాగా గుర్తుంచుకో అని ముందే హెచ్చరించాడు. సరే, కానీ అది నా చేతిలో లేదని చెప్పాను కదా, బాబా నువ్వు తెలివాలి, నేను రావాలి అన్నాడు ఎప్పటిలాగే కాక మహాజని. భగవంతుని నమ్మిన సహృదులైన భక్తులు ఎందరో ఉంటారు ప్రపంచంలో. ఇతరుల సందేహాలను తీర్చడానికి బాబా అటువంటి వారిని ఎంపిక చేసుకుంటారు. ఆ భక్తులు తిరిగి తమ ప్రదేశాలకు వెళ్ళి వారు షిరిడీలో పొందిన అనుభవాలను ఇతరులకు చెప్తూ ఉంటారు. బాబా దగ్గరకు ఎవరు వెళ్ళినా వారి దర్శనంతో సంతృప్తిని పొందుతారు. వారి మనోవృత్తి ముందు ఎలా ఉన్నప్పటికీ చివరకు వారు పొందేది పరమానందాన్నే. బాబాని పరీక్షించాలని కోరికతో తమంతట తాము వెళ్ళామని అనుకుంటారు. కానీ చిత్రం ఏమిటంటే వారు వెళ్ళి బాబా ఉద్దేశాన్ని సాధిస్తారు. వారి స్వాభావిక మనోవృత్తిని జాగృతం చేసి బాబా వారిని పరమార్థంలో ప్రవేశపెడతారు. అహంకారంతో బాబా మహత్యాన్ని పరీక్షించకాలని బయలుదేరిన వారు ఎందరో పొందేది చివరికి దుర్దశ మాత్రమే. అహంభావాన్ని వదిలి వారి బాబా పాదాలపై పాదాలను ఆశ్రయిస్తే సర్వసుఖాలు పొందుతారు. అప్పటికీ ఎప్పటికీ భక్తుల అనుభవాలు ఇవే. కాకా మహాజని బాబాకు సమర్పించాలని ద్రాక్షపళ్ళు కొన్నాడు. గింజలు లేని ద్రాక్ష దొరకలేదు, గింజలున్నవే తీసుకున్నాడు. ముగ్గురు షిరిడి చేరుకున్నాక బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు. అక్కడ వారిని తర్కడు కూడా కలిశాడు. ధరంసి సేట్ తర్కడతో అన్నాడు, ఇక్కడ ఏం విశేషం ఉంది, మీరు వచ్చారే ఇక్కడికి అన్నాడు. నేను బాబా దర్శనానికి వచ్చాను అన్నాడు తర్కడు. ఇక్కడ చమత్కారాలు జరుగుతాయని విన్నాను అన్నాడు సేట్. నాకు చమత్కారాలు చూడాలని కోరిక లేదు, ఎవరి మనసులో ఏ కోరిక ఉంటే అది ఇక్కడ సిద్ధిస్తుంది అంతే, నేను మాత్రం బాబా దర్శనం కోసమే వచ్చాను అన్నాడు తర్కడు. కాకా మహాజని బాబాకు నమస్కరించి ద్రాక్షపళ్ళు ఆయనకు అందించాడు. అక్కడ ఎందరో భక్తులు ఉన్నారు. బాబా కాకా ఇచ్చిన ద్రాక్షపళ్ళను అందరికీ పంచసాగారు. అందరితో పాటు ధరంసి కూడా కొన్ని పళ్ళు ఇచ్చారు. గింజలు ఉన్న పళ్ళంటే చికాకు అతనికి. బాబా దగ్గరకు వచ్చి రాగానే ఇదొక సమస్య ఎదురైంది నాకు అనుకున్నాడు. వీటిని ఎలా తినాలి అలానే వద్దని చెప్పలేడు.
పళ్ళు కడిగి తినాలి. తనొక్కడు మాత్రం వెళ్ళి పళ్ళు కొడుకుంటే ఏం బాగుంటుంది, అందరూ ఏమనుకుంటారు, బాబా సర్వంతర్యామి అంటారు కదా. ఈ ద్రాక్ష పళ్ళు నాకు ఇష్టం లేవని తెలియదు ఆయనకి, ఎందుకు నాకు బలవంతంగా ఇస్తున్నారు అనుకున్నాడు. ఏమీ చేయలేక ఆ పళ్ళు నోట్లో వేసుకున్నాడు. గింజల్ని తీసి తన జేబులో వేసుకున్నాడు. బాబా మళ్ళీ కొన్ని పళ్ళు అతని చేతిలో ఉంచారు. ధర్మశ్రీ తినడానికి తడపడాయిస్తూ చేతిలోనే ఉంచుకున్నాడు. నువ్వు తినే అన్నారు బాబా అతన్ని వదలకుండా. ఇక తప్పక వెంటనే వాడు నోట్లో వేసుకున్నాడు. పళ్ళు తింటూ అతను ఆశ్చర్యచకితుడయ్యాడు. అవి గింజలేని ద్రాక్ష పళ్ళు, ఇది ఎలా సాధ్యం? అన్నీ గింజలున్న పళ్ళే కదా బాబా కొన్ని సమర్పించాడు, మరి నాకు గింజలేని ద్రాక్ష పళ్ళు ఎలా వచ్చాయి అనుకుంటే అతని మనసు స్తంభించిపోయింది. బాబాను పరీక్షించాలన్నమాట మర్చిపోయాడు. అహంకారం అణిగిపోయింది. అతని హృదయంలో బాబా పట్ల ప్రేమ పెళ్ళొప్పింది. తరకడికి కూడా బాబా పళ్ళు ఇచ్చారు. ధర్మశ్రీ తరకడిని అడిగాడు, మీకు ఇచ్చిన పళ్ళు ఎటువంటివి అని. ఇవి గుంజలన్న పళ్ళే అన్నాడు అతను. ధర్మశ్రీ మరింతగా ఆశ్చర్యపోయాడు. అక్కడున్న మాధవరావు, ఇతడు కాకా మహాజని యొక్క యజమాని అని సేటుని బాబాకు పరిచయం చేశాడు. బాబా వెంటనే, అతడు కాకా ఎక్కడ యజమాని, కాకా యజమాని వేరే ఉన్నాడు. ఆ మాటకు కాకా అమితమైన ఆనందాన్ని పొందాడు. నిజమే కదా, తన యజమాని మరి బాబాయే కదా. ఈ సేటు అంత దూరం నుంచి శ్రమపడి వచ్చింది నా కోసం అనుకుంటున్నారా? కాదు, ఈ అప్పపై ప్రేమతో వచ్చాడు. ఆయన అక్కడే ఉన్న అప్ప అనే వంటవాడిని చూపించారు బాబా. ఈ మాటలతో ధర్మశ్రీకి బాబా పట్ల తనకున్న వ్యతిరేక భావాలన్నీ మర్చిపోయాడు. భక్తితో బాబా పాదాలను నమస్కరించుకున్నాడు. సాయేడ్ల ప్రేమ భక్తి అతనిలో పెళ్ళుపుకాయి. బాబా అనేక అనుమానాలతో అజ్ఞానంతో సాయిని అంగీకరించలేమని భావించే సంశయాత్మలకు ఎందరికో ఈ విధంగా సమాధానం ఇచ్చి తమ సన్నిధిలో నిలుపుకున్నారు. మిత్రులారా, సాయి చరణాలయందు భక్తి కలిగి నిలకడ శాంతి పొందిన ధర్మశ్రీ సేట్ కథ ఇది. మరొక మంచి కథతో వచ్చే గురువారం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం శ్రీ సాయినాథాయ నమః.